గత ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న మహేష్ విట్ట ఆలీ రాజుల మధ్య మంటరేగింది. ఒకరినొకరు దూషించుకుంటూ కొట్టుకునేందుకు సిద్ధపడ్డారు. ఇక విధికా షేర్ తో కెప్టెన్ పోర్లో పోటీ పట్ల శివజ్యోతి ఇంటికి తొలి మహిళా కెప్టెన్ అయ్యింది. ఇక ఎలిమినేషన్ లో 7 కంటెస్టెంట్ ఉండడంతో బిగ్ బాస్ అసలు ఆట రంజుగా మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, వీక్లీ టాస్క్ లో భాగంగా టాలెంట్స్ తో నిర్వహించారు బిగ్ బాస్. బాబా భాస్కర్ శ్రీమోగి జడ్జెస్ గా ఉండగా కంటెస్టెంట్స్ ఆటపాట యాక్టింగ్లతో ఒకరిని మించి ఒకరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక డ్యాన్స్ తో ఇరగదీసేందుకు రంగంలోకి దిగిన పునర్నవి మాస్ స్టెప్పులతో బిగ్ బాస్ హౌస్ ను ఊపేసింది. పిలగా ఎరగా ఎరగా సాంగ్ కి పునర్నవి డ్యాన్స్ తో ఇరగదీస్తే రాహుల్ సిగ్గుతో మునిగిపోయాడు. అయితే డ్యాన్స్ అయిన తర్వాత జడ్జెస్ బాబా భాస్కర్ శ్రీముఖిలు పునర్నవికి పొగడ్తల వర్షం కురిపించారు. అయితే బాబా పొగడ్తల మధ్యలో పిలగా ఎరగెరగా అనేది మీరు పాడలేదు అనగానే అది నేను పాడాను అంటాడు రాహుల్. దాంతో అంతగా కేకలు వేస్తూ నవ్వుతారు. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం, చిన్నప్పటి నుంచి నేను డ్యాన్స్ చేస్తే మమ్మీ డాడీ తిడతారు అనే దానిలో పెరిగాను, అందుకే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు నేను తలుపులు వేసుకొని డ్యాన్స్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చిన ఆశు జిల్ జిల్ జిగల్ రాజా సాంగ్ కి అదిరిపోయే డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ కి జడ్జి శ్రీముఖితో పాటు బాబా అంతగా షాక్ అవడంతో సూపర్ ఆశు ఓ మనిషికి మాటలు రాకుండా చేశావు అంటూ ఇంటి సభ్యులు మెచ్చుకున్నారు. పర్ఫార్మెన్స్ జడ్జెస్ కి నచ్చితే యాపిల్ ఫీజ్ బాటిల్ ఇవ్వచ్చు అన్న బిగ్ బాస్ రూల్ ప్రకారం అశుకి ఫీజ్ ఇస్తారు. రితిక ఒక కళ్ళు లేని అమ్మాయిలో నటించి కళ్ళు డొనేట్ చేయండి అనే ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఇంటి సభ్యుల్లో భావోద్వేగాలను రంగెత్తిస్తూ శివజ్యోతి అగ్గిపెట్టులో చీర పట్టిస్తా, గారడీ చేస్తా, మ్యాజిక్ చేస్తానంటూ అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ నవ్వు తెప్పించింది. మోసపోకండి, ఎవరు రూపాయి కలిసి రాకుండా ఏ సాయం చేయడు, డబ్బు కడితే ఉద్యోగం ఇస్తాను, భూమిలో రత్నాలు వస్తాయి వంటివి నమ్మొద్దు అని చెప్పేందుకు ఏదో చెప్పాలనుకొని ఏదో చెప్పలేక అందరినీ పడిపడి నవ్వేలా చేసింది. ఇక తర్వాత వచ్చిన హిమజ ఓ సక్కనోడ సాంగ్ కి తప్పు తప్పుగా పాడుతూ ఆగి ఆగి పాడుతూ అంత నవ్వుతుంటే ఆగనే ఇంకా ఉందని మధ్యలో మాట్లాడుతూ పాట పాడింది. పాట పూర్తయ్యాక అయిపోయిందని చెప్పిన హిమజ మజా మజా హిమజ అంటూ జేజేలు కొట్టారు. అశు హిమజ దగ్గరికి వెళ్ళి మధ్యలో ఏదో బుర్రు అన్నావేంటి అంటూ ఆడపట్టించింది. ఇక రాహుల్ ఏమైపోయావే సాంగ్ మొదలుపెట్టి 2 ఆగిపోతాడు. నేను పాడలేను గివ్అప్ అనడంతో అంతా ఎంకరేజ్ చేస్తారు. పాడు రాహుల్, నువ్వు సింగర్ అయ్యుండి పాట పాడకపోతే పరుగు పోతుంది రాహుల్ అంటుంది శ్రీముఖి. అయినా రాహుల్ పాడను అనడంతో ప్రిపేర్ అయ్యి లాస్ట్ లో పాడు అంటారు. అందుకు సరే అంటాడు రాహుల్. అయితే ఎందుకు తను అలా చేస్తున్నాడు అంటూ వరుణ్ తో డిస్కషన్ చేస్తుంది పునర్నవి. బిగ్ బాస్ హౌస్ కి అడుగు పెట్టిన మొదటి రోజు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రవిని చూసి ఈ అబ్బి సీరియస్ లో అమ్మకి భలే ఇష్టం, వరుణ్ ఇతడి కొత్త బంగారం లోకం భలే సినిమానే, పునర్నవి ఈ అమ్మాయి కోసం ఉయ్యాల జంపాల సినిమా చాలా సార్లు చూశాను, వీళ్ళంతా నాతో ఉండబోతున్నారా, అదే భలే ఉంది అనుకున్నా. తీరా కొన్ని రోజులకి రితికాతో గొడవ, నిన్న ఆలీతో గొడవ, అంతా పుల్లలు పెట్టకు అంటే కోపం వచ్చి, ఏయ్ బిగ్ బాస్ ఎవరయ్యా నువ్వు, నీకో దూరం లేదా అని అడిగితే రూపం అంటూ లేదు, బిగ్ బాస్ అంటే ప్రతి మనిషిలో ఉండే అంతరాత్మ, నీలో ఉండే కోపాన్ని ఆనందాన్ని అన్ని భావాలను బిగ్ బాస్ అంటారు, నువ్వు నీ అంతరాత్మ కలిసి ఆడే ఆటే బిగ్ బాస్. ఒకసారి 2 ఫోన్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో అంతా మాట్లాడుకోండి, బిగ్ బాస్ ఏంటో మీకు తెలుస్తుంది అంటూ ముగిచ్చాడు మహేష్. దాంతో ఇంట్లో చప్పట్లు మారుమోగాయి. మొత్తానికి పాటను బాగా ప్రిపేర్ అయ్యి వచ్చి రాహుల్ మళ్ళీ పర్ఫెక్ట్ గా పాడి శివముఖి చేతుల్లో ఆపి ఫీజు తీసుకుని సొంతం చేసుకున్నాడు. మిగిలిన పర్ఫార్మెన్స్ వరుణ్ సందేశ్ ఉండిపోరాదే సాంగ్ పాడగా రవి బ్లాక్ బస్టర్ సాంగ్ కి అమ్మాయి అబ్బాయి గెటప్ తో వచ్చిన రవి తనదైన స్టెప్స్ వేసి మెప్పొందించాడు. ఇక ఆలీ స్వింగ్ రాజా పాటతో సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్పులు వేసి పిచ్చెక్కించాడు. ఆలీ డ్యాన్స్ కి ఫిదా అయిన శ్రీముఖి యాపిల్ ఫీజ్ బాటిల్స్ ని అన్ని అందిస్తూ పొగడ్తలతో ముంచెత్తింది. ఆ తర్వాత వాటిని తిరిగి జడ్జెస్ టేబుల్ మీద పెట్టిన ఆలీ బాబా ఇచ్చిన ఆపిల్ ఫీజును తెంచకుండా తాగేస్తాడు. అయితే బిగ్ బాస్ రూల్ ప్రకారం మొత్తం పర్ఫార్మెన్స్ లో 4 మాత్రమే సెకండ్ రౌండ్ కి వెళ్లనున్నారు. ఇక రేపటి ఎపిసోడ్ లో మళ్లీ రచ్చ జరుగుతుంది. మహేష్ ఆలీల మధ్య పుల్లలు పెట్టగిన గొడవ మరోసారి రాజుకుంది. మరి ఈ గొడవ ఎంతవరకు వెళ్తుందో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.